వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ధర్మం రక్షించబడుతుంది. ధర్మరక్షణ కోసం ఆయన ప్రజల యొక్క మనోభీష్టం వరకు పనిచేసేటువంటి ముఖ్యమంత్రి. ఇక్కడ ఈ ఘటనే మనం తీసుకున్నట్లయితే రథదగ్ధం జరిగిన తర్వాత మరుసటి రోజు నుంచి కూడా ప్రజలు ఏం కోరుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, అదే ఆర్డర్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ అయిపోయిందండి, ఆర్డర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, మతం అయిపోయింది, మళ్ళీ కులాల్లోకి వచ్చారు. కుల విద్వేషం అక్కడ మేము అందరం అన్నదమ్ములం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గారి కృపకు పాత్రుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా వారికి ఒక ధర్మభక్తుడు. ఇప్పుడు నా విష్ణు పృథ్వీ పద్య అనేటువంటి ఒక నానుడు ఉంది మనకి. ఆ విష్ణాక్ష సంబూతులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాజకీయ కుట్రలు చేసి అంటే ఇక్కడ అశాంతిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారందరికీ కూడా ఒక గుణపాఠం ఇది. ఇవాళ ఈ రథ నిర్మాణంలో మేమందరం ఇక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద అనేటువంటిది లేదు, భక్తికి తారతమ్యత లేదు, భక్తులందరూ యొక్క మనోభీష్టం మేరకు ఇక్కడ ఈ రథ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతంలోటువంటి ఫిషర్మెన్ తాలూక మనోభావాల్ని గౌరవించే దిశగా ఈ ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. ఈ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి రథ నిర్మాణం మరి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ ఎంపీ గారు మంత్రి గారు అందరూ కలిసి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం తాలూకా అందరూ విశ్వసించే దైవం లక్ష్మీ ఈ అంతర్వేదిలో అత్యంత ప్రధాన సంతరించినటువంటి దేవాలయం దేవాలయం ఇది.
మరి అందులో ప్రముఖ ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి ఆయన కూడా తీసుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంత తాలూక మరి మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. ఇప్పటికే అనేక చర్యలు వాళ్ళకి అవసరమైనటువంటి కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అందరిది ఎటువంటి రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఏ అవసరాల కోసమో మాట్లాడే పరిస్థితి మీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు. అందరి తాలూకు సంక్షేమం ఈ రాష్ట్ర సర్వతో సర్వతోముఖాన్ని సాధించే దిశగా చేసే ప్రయత్నాలు ఉంటాయి. అలాగే హిందూ ధర్మాన్ని పూర్తిగా సంరక్షించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇప్పటికే జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా దోషులు ఎవరైనా దాని మీద కఠినమైన శిక్ష కూడా తీసుకుంటాం.